దేవుడు మాకిచ్చిన మనకిచ్చిన ఈ ప్రవేశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి కాలం గడుస్తున్న కొలది మనం పసిపిల్లలుగా ఉండకుండా మరి ఎదిగిన వారిగా ఉండడానికి ప్రయాసపడదాం. అపొస్తలుడైన పౌలు అంటూ కాలమును బట్టి చూచినప్పుడు మీలో చాలామంది బోధకులుగా ఉండాలి కానీ మీలో చాలామంది అలా లేరు అన్నాడు. అంటే మనం బోధకులుగా ఉండాల్సిన మనం ఇంకా ఎలా ఉన్నాం, వినేవాళ్ళగానే ఉన్నాం. అలా కాదు కదా, మనం ఎదిగే వారమై ఉండాలి. కాబట్టి మనం వయసులో ఎదగడం కాదు, మరి ఆత్మలో వర్ధిల్లునట్లుగా యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానంలో మనం ఎదిగేవారిగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ వయసు ఎంత అంటే మనం ఎన్ని సంవత్సరాలు అంటాం. క్రీస్తులో నీ వయసు ఎంత అంటే రక్షణ పొందిన దగ్గర నుండి మన వయసు చెప్తాం. అయితే నీ జ్ఞానం ఎంత క్రీస్తులు అన్నప్పుడు మన జ్ఞానం ఎంతో మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మళ్ళీ కాలం మారుతుంది, సంవత్సరాలు మారుతాయి, తారీఖులు మారుతాయి, కానీ దేవుడు మారడు, దేవుని ప్రేమ మారదు, వాక్యం మారదు. కాబట్టి ఈ వాక్యం ఎప్పుడు స్థిరముగా ఉంది, ఆయన వాక్య సారాంశమే సత్యం. కాబట్టి ఈ వాక్యం ఎడల శ్రద్ధ కలిగి వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని అభ్యాసం చేయండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని కంటత పెట్టండి. పౌలు చెప్పినట్లు క్రీస్తు యొక్క వాక్యం మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయాలలో ఏం చేద్దాం, ఎలా ఉంచుకుందాం, సమృద్ధిగా. అందరు చెప్పండి, ఎలా? సమృద్ధి, సమృద్ధిగా. ఇంకొక అడుగు ముందుకేసి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అన్నాడు. ఎట్లా 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 చెప్పండి? నా గిన్నె నిండి పొర్లి, ఇట్స్ ఓవర్ఫ్లోయింగ్. మనలో అలా ఉందా? మనలో దేవుని యొక్క వాక్యం అలా ఉండాలి కదా. మన హృదయాలలో దేవుని వాక్యం నిండి పొంగి పొరలాలి. దీనికి ఇలా చెప్తారు, ఏమనంటే నిండడం నాకు, పొరలడం మీకు కదా. ఒక డ్యామ్ నిండిన తర్వాత నిండడం దాకా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆ డ్యామ్ ఏ లోకే ఆనకట్ట, ఆ డ్యామ్ ఏ లొకేషన్లో ఉందో నిండడం దాకా, దాని ఎత్తు ఇంత లోతు ఉంటుంది అన్నారు. అది నిండిన తర్వాత వాళ్ళకు ఉపయోగం. అది నిండిందనుకోండి, మీరు వార్తలు ఎలా వింటారు, దిగువకు వదిలేరు, గేట్లు ఎత్తేసారు అని. అప్పుడు ఎందుకు గేట్లు తీసేస్తారు? దానిలో నిండిందంతా కిందకి, కింద ఉన్న ప్రజలకు ఉపయోగం. ద సేమ్ మన లైఫ్లో కూడా అంతే. నీలో దేవుని వాక్యం ఎంతగా నిలుపుకున్నావో నువ్వు అంతగా వర్ధిల్లుతావు, అంతగా ఆశీర్వదించబడతావు. ఈ దినాన మనం వర్ధిల్లేవారిగా మనం ఉండడానికి మరి సిద్ధపడదాం, ప్రయాసపడదాం. ఆ రీతిగా దేవుడు మనలను ఈ సంవత్సరం చివర డిసెంబర్ మాసంలో ఈ రెండో ఆదివారంలో దేవుడు మనల్ని ఉంచాడు. మన జీవితాల్లో ఆయన ప్రత్యేకత చాటి చెబుదాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మా చదువుకుందాం. రండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, అండర్లైన్ దానిమ్మ పళ్ళు, అండర్లైన్ దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఏం తీసుకొచ్చారంట? అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారు? ద్రాక్ష గెల తెచ్చారు. ఎష్కోలు లోయలోకి వచ్చి మనందరికీ తెలుసు ఈ స్టోరీ. పారాను అరణ్యానికి దగ్గర దగ్గరకు వచ్చేసారు. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మోషే ఒక్కొక్క గోత్రానికి, 12 గోత్రాలు కదా, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రధానుణ్ణి పిలిచి, మీరు వెళ్ళి దేవుడు మనకు ఇవ్వబోతున్న దేశం ఎలాంటిదో, అక్కడ భూమి ఎలాంటిదో, అక్కడ పంటలు ఏ రీతిగా పండుతాయో, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళో, అక్కడ భూ పరిస్థితులు ఎలా ఉన్నాయో వెళ్ళి రండి, వెళ్ళి అక్కడి నుంచి సమాచారం కనుక్కొని రండి అని పంపించాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తి, 12 గోత్రానికి 12 మంది పెద్దలు వెళ్ళారు. అయితే వెళ్ళారు, వెళ్ళి అక్కడ సమాచారం చూసుకొని మోషే
ఏ పని మీద అయితే వారిని పంపించాడో ఆ పని మీద వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రజలను చూశారు, అక్కడ భూమిని చూశారు, అక్కడ కొండలు చూశారు, అక్కడ పారుతున్న సెల ఏడు చూశారు. అది దేవుడు వాగ్దానం చేసింది, పాలు తేనెలు ప్రవహించు దేశం, సమృద్ధి ఉన్న దేశం, దేవుడి చేత ఆశీర్వదించబడిన దేశం. కాబట్టి ఇశ్రాయేలీలకి స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న ఆ దేశం యొక్క పరిస్థితులు కనుక్కొని ఈ 12 మంది తిరిగి వచ్చేటప్పుడు మనందరికీ తెలిసి ఇప్పుడు చదువుకున్నాం, అక్కడి నుంచి వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఒక ద్రాక్ష గెల. అందరు చెప్పండి ఏం తీసుకొచ్చారు? ద్రాక్ష గెల. విచిత్రమైనది తెలుసా, ఈ ద్రాక్ష గెల ఎంతమంది మోసుకొచ్చారంట? మీరు ఒక వ్యక్తి ఒక కర్ర కట్టి ముందొక వ్యక్తి వెనక ఒక వ్యక్తి అంటే అది మొయ్యటానికి ఎంతమంది కావాల్సి వచ్చారు? మాట్లాడాలి, ఎంతమంది కావాల్సి వచ్చారు? మీరు ఎప్పుడైనా ద్రాక్షలు కొన్నారా బజార్ వెళ్ళి? ఎంతమంది మోసుకొచ్చారు మీరు వెళ్ళి? నిజంగా ఎంత గొప్పగా ఉందో కదా, అంత పెద్ద ద్రాక్ష గెల. ఇద్దరు మోసే ద్రాక్ష గెల తెచ్చారు. తర్వాత ఇంకేం తీసుకొచ్చారు? దానిమ్మకాయలు తీసుకొచ్చారు. ఇంకేం తెచ్చారు? అంజూరాలు తీసుకొచ్చారు. ఈరోజు అక్కడి నుంచి ఈ మూడు వస్తువులు ఎందుకు తెచ్చారో అద్భుతమైన పాఠం ఉంది. నేను ఆ మూడిటి గురించి వివరణలోకి నేను వెళ్ళడం లేదు, కానీ దానిమ్మ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథం ఈ దానిమ్మ పండు గురించి ఏం చెప్తుందో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం నేర్చుకోవాలో, కొన్ని ప్రాముఖ్యమైన మన ఆత్మ వర్ధిల్లింపచేసే శ్రేష్టమైన విషయాలు, దేవునితో కలిసి ప్రయాణం చేసే అద్భుతమైన పాఠాలు ఈ దినాన నేను వాక్యంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మరొక వాక్యం కూడా చదువుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 28 అధ్యాయం, ఇది కూడా చదివిన తర్వాత మనం వివరణలోకి వెళ్దాం. నిర్గమకాండం 28 అధ్యాయం, ప్రధాన యాజకుని వస్త్రాలు ఎలా ఉండాలో దేవుడు విధి విధానాలు నిర్ణయించాడు. ప్రధాన యాజకుడు వస్త్రాలు ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించిన కట్టడ 30. వాస్తవంగా మనం దానిమ్మకాయ గురించి చదవడానికి 28:33-35 వరకు జరుగుతాయి, అయితే 31 కూడా చదువుదాం. మరియు ఏఫోదు నిలువు టంగీని కేవలం నీలి దారముతో కుట్టవలను, దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలను, అది చినకకుండానట్లు కంఠకవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను, దాని అంచున దాని అంతుల చుట్టూ నీలి ధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టూ తగిలించవలను. అగైన్ 33 చదువుతాను. ఆ వస్త్రానికి ఎలా ఉండాలంటే దాని అంచున దాని చుట్టూ అంచుల చుట్టూ నీలి ధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండును, దాని నడుమును బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలించవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి కింద అంచున చుట్టూ ఉండవలను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకు ఉండునట్లు దాని ధ్వని వినబడవలను. కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమన్నా అర్థమైందా? అస్సలు అర్థం కాలేదు అన్నట్టు పెట్టారుగా మీ ఫేస్లు, అర్థం కాలేదు కదా. లుక్, ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను, కంగారం లేదు, విందాం వాక్యం విందాం. దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం, ఒక్కసారి స్లైడ్ ఫార్వర్డ్ చేయండి. ప్రధాన నెక్స్ట్ 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 అది ఒక రైట్ రైట్ రైట్. ప్రధాన యాజకుని వస్త్రాలు ఇలా ఉంటాయి. లుక్, ఇక్కడ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. యువతల వ్యక్తి మీకు ప్రధాన యాజకుడు కనిపిస్తున్నాడు కదా, ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాలకి దేవుడిచ్చిన ప్యాటర్న్, దేవుడు డిజైన్ చేశాడు ఈ వస్త్రాలు. దేవుడు ఏం చెప్పాడంటే ప్రధాన యాజకుడు సేవ చేయడానికి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు అతడు ఈ వస్త్రాలు వేసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. వీటన్నిటి జోలికి నేను వెళ్ళటం లేదు. ప్రధాన యాజకుడు వస్త్రాల గురించి మనం ధ్యానం చేయాలంటే అది చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ప్రధాన యాజకుడు వస్త్రాలకు అంగీకి కింద అంచులు ఉన్నాయి, చూసారా కనిపిస్తుంది కదా అంచులు మీకు, నీలి రంగులో కింద పక్క ఏం కనిపిస్తున్నాయి బంగారంగా, అవే గంటలు. అవి ఏ గంటలు అంటే దానిమ్మ కాయలు, వాటితో మూడు రంగులు ఉన్నాయి, వాటితో గంటలు చేయబడ్డాయి. మీకు అర్థమైందా? అంటే దానిమ్మకాయి గంట, దానిమ్మకాయి గంట, దానిమ్మకాయి గంట,
ఇవి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏమొస్తుంది? శబ్దం వస్తుంది. వాటిని దేంతో చేయాలి? దానిమ్మ కాయలతో చేయాలి. ఓకే, ఇలా చేయమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అందరు చెప్పండి, ఇలా చేయమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మీ మైండ్ నా మీదే ఉంచండి. అందరు ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడన్నా ఉన్నారా? ఈరోజు షాపింగ్ ఏమన్నా ఉందా? లేదు కదా. ఓకే, అందరు ఇక్కడే ఉండండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికైనా వెళ్తే ఏం అర్థం కాదు. జాగ్రత్తగా నా కళ్ళు చూడండి, ఆ పిక్చర్ కళ్ళు, ఇమేజ్ కళ్ళు చూడండి. వస్త్రాలు, ఇది దేవుడు డిజైన్ చేశాడు. ఆ వస్త్రాలకు కింద గంటలు చేయమన్నాడు. దానిమ్మకాయ గంటలు, అవి మ్రోగుతూ ఉండాలి. అవి దేంతో చేయబడ్డాయి? బంగారంతో చేయబడ్డాయి. అందరు చెప్పండి, దేంతో చేయబడ్డాయి? ఇప్పుడు డౌట్ ఏంటి? ఎన్ని కాయలు లేవు? ఇప్పుడు మీకు ఇష్టమైన పండు ఏదంటే ఏం చెప్తారు మీరు? మామిడికాయగా. మీకు నోరు తెరిస్తే మనకు మామిడికాయ ఇష్టం, నిజమే. ఎందుకంటే మామిడికాయ అన్ని రకాలు భారతదేశంలోనే ఉంటాయి, డౌటే లేదు అందులో. అందుకే మామిడికాయని ఏమంటారంటే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఇండియాకే గర్వకారణం అనే మాట. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మ్యాంజిఫెరా ఇండికా అని అర్థం. ఇండికా అంటే భారతదేశం. మ్యాంజిఫెరా భారతదేశంలో పుట్టిన ఒక శ్రేష్టమైన ఫలం. భారతదేశం నుండి సగటున్న సంవత్సరానికి చాలా రకాలు ఎగుమతి అవుతాయి మామిడికాయ. అందుకే మ్యాంజిఫెరా ఇండికా అంటాం, దాన్ని ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటాం. అయితే నిజమే. ఇంకా ఎన్ని ఫలాలు లేవు చెప్పండి? దేవుడు ఏ ఫలాన్ని ప్రధాన యాజకుడికి ఆ గంటలకి దాన్ని కుట్టి తగిలించమని చెప్పలేదు. ఏ పండును వాడాడు దేవుడు? దానిమ్మ పండును వాడాడు. అంటే ఇందులో ఏదో రహస్యం ఉంది. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంతకీ ఇట్స్ వెరీ క్వైట్ కామన్. ఇప్పుడు మార్కెట్లో మీకు బాగా దొరికే ఫ్రూట్ ఏంటి? దానిమ్మకాయ. 24 hours 24x7 ఎప్పుడైనా మీకు మామిడికాయలు దొరుకుతాయి. ఇయర్ థ్రూఅవుట్ ఇయర్, ఇయర్ అంతా కూడా మీకు మామిడికాయలు దొరుకుతాయి. కాబట్టి మామిడికాయలు, దానిమ్మకాయలు దొరుకుతాయి. మనకు మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయి? సమ్మర్లో దొరుకుతాయి. ఇట్స్ నాట్ ఏ సీజనల్ ఫ్రూట్. ఆల్ ద టైమ్ థ్రూఅవుట్ ఇయర్ అంతా కూడా దానిమ్మ పండు మీకు దొరుకుతుంది. కాబట్టి నిత్య జీవితంలో ఇక్కడున్న మనం దానిమ్మ పండు ఎలా ఉంటుందో మాకు తెలియదు అంటానికి వీల్లేదు. నిజంగా సచ్ ఎ గ్రేట్ గాడ్. దేవుడు ఎంత కృపగలిగిన వాడు. నీకు తెలియంది దేవుడు ఎన్నడూ మాట్లాడు, నువ్వు చూడంది ఎన్నడు మాట్లాడు, నువ్వు వినదాని గురించి ఎప్పుడు ఆయన మాట్లాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట, దేవుడు నీకు ఇచ్చే ప్రతి సందేశం, నువ్వు ఎరిగి ఉన్న సందేశాన్ని దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటాడు, నీవు నా మాట వినాలని నేనెంతో కోరుచున్నాను అన్నాడు. ఇది నాన్న, దేవుని మాట వినక మానవుడు ఎంతగా పాడైపోయాడు ఆలోచించండి. దేవుని మాట హృదయంలో చేర్చుకోకుండా, దేవునికి ఇష్టుడుగా బ్రతకకుండా, దేవుని చిత్తం ఏంటో మానవ జీవితంలో మానవుడు తెలుసుకోకుండా తన జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నాడో. ఈరోజు ఈ డ్రెస్ విషయంలో ఈ ప్రధాన యాజకుడు డ్రెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్కి చివర ఆ గంటలు ఉండాలి. ఆ గంటలు దానిమ్మకాయ గంటలు అయి ఉండాలి. దేవుడు ఎందుకు దానిమ్మకాయల్ని ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు? ఇంకా చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథంలో ఉంది, కానీ ఈ దినాన బైబిల్ గ్రంథం దానిమ్మకాయ గురించి, దానిమ్మ కాయలో ఉన్న ఈ యొక్క శ్రేష్టమైన లక్షణాల గురించి ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యంలో ఆలోచించండి. ఇక్కడ ప్రధాన యాజకుని వస్త్రాల్లో దానిమ్మకాయ గంటలు ఉన్నాయి. అంటే అతను నడిచేటప్పుడు ఏమొస్తాయి? అందరు చెప్పండి, నడిచేటప్పుడు ఏమొస్తుంది? శబ్దం. ఇప్పుడు చాలామంది స్త్రీలు కాళ్ళకి అందెల్లాగా వేసుకున్న తర్వాత, లేదా పట్టాలు అంటారు, పట్టాలు, ఆ పట్టాలు చుట్లు లాగా వేసుకున్న తర్వాత వాటికి కొంతమందికి గజ్జలు ఉంటాయి. వాళ్ళు నడిచేటప్పుడు శబ్దం వస్తుంది. నడుస్తున్నారు, శబ్దం వస్తుంది. శబ్దం రావట్లేదంటే వాళ్ళు నడుస్తున్నట్టు ఆగిపోయినట్ట. అందరు చెప్పండి, నడుస్తున్నట్టు ఆగిపోయినట్ట. ఆగిపోయినట్టే కదా. లుక్, ఇక్కడ వినండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడు ప్రధాన యాజకునికి ఆ వస్త్రానికి, దాని చుట్టూ అంచు చుట్టూ బంగారు గంటల దానిమ్మకాయలతో చేసిన కుట్టమన్నాడు. అంటే అతను నడిచేటప్పుడు ఏమొస్తుంది? అందరు చెప్పాలి, నడిచేటప్పుడు శబ్దం. నడిచేటప్పుడు శబ్దం వస్తుంది. వినండి, సంవత్సరానికి ఒకసారి ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ప్రత్యక్ష గుడారం అనేది ఉంటుంది ఈ దేవుని ఆలయానికి నమూనా. మోషే ద్వారా దేవుడిచ్చిన కట్టడ. ఈ ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణ, రెండు పరిశుద్ధ స్థలం, మూడు అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఎగైన్, మళ్ళీ, ఒకటి ఆవరణ, రెండు పరిశుద్ధ స్థలం, మూడు
అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళరో, వెళ్తే చచ్చిపోతారు వాళ్ళు. అంత పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు వెళ్ళాలి అక్కడికి. ఎవరుంటారు అంత పరిశుద్ధంగా? ఆవరణ వరకు మనం వెళ్ళొచ్చు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేం. ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళలేం. సంవత్సరానికి ఒకసారి దేవుని చేత ఎన్నిక చేయబడిన అహరోను వంశస్థులైన యాజకులు, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, జాగ్రత్త వినండి, ఇప్పుడు నా తరపున అతడు బలి అర్పించడానికి వచ్చాడు, నా పాప పరిహారం నిమిత్తం, ప్రక్షాళన నిమిత్తం, జాగ్రత్తగా వినండి, అతడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు అహరోను వంశస్థులు కూడా యాజకులు కూడా వాళ్ళేం పరిశుద్ధులేం కాదు, కానీ దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వాళ్ళు కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే, సంవత్సరానికి ఒకసారి ఆవరణకెళ్ళి పరిశుద్ధ స్థలం దాటి దేనిలోకి వెళ్తాడు, అందరూ చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? రైట్, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అయితే వెళ్ళేటప్పుడు ఒట్టికి వెళ్ళడు, చేతులు రక్తం ఉంటుంది. అంటే పాప పరిహారము నిమిత్తం తన పాపములు ఈ రక్తమును చూచి పరిహరించబడినట్లుగా, ఇప్పుడు తీసుకెళ్లే రక్తం ఎలాంటిదంటే, జాగ్రత్త వినండి, బలి అర్పించిన తర్వాత రక్తం ఉంటుంది ఆ చేతుల్లో. ఈ రక్తం ఎవరి కోసం అంటే, ఎవరి కోసమైతే ఇతను బలి అర్పించాలో, ఎవరి కోసమైతే ఇతడు హోమం అర్పించాలో, బలి అర్పించాలో, ఆ వ్యక్తి నిమిత్తం, నా కోసమైతే నా కోసం, మీ కోసమైతే మీ కోసం, లేదు ఇంకొకళ్ళ కోసం అయితే ఇంకొకళ్ళ కోసం, వాళ్ళ కోసం, మళ్ళీ తన కోసం. ఈయన కూడా ఏం పరిశుద్ధుడు కాదు కదా, పరిశుద్ధుడు ఒక్కడ యేసు క్రీస్తు వారు, ఈయన కూడా పాపే కదా. ఈయన కోసం, మిగతా వాళ్ళ కోసం బలి రక్తమును తీసుకొని, జాగ్రత్త వినండి, రక్తమును తీసుకొని ఆవరణ దాడతాడు. ఇలాగా ఆవరణ దాడతాడు, పరిశుద్ధ స్థలం దాడతాడు. ఇంతవరకు బాగానే ఉంటుంది, ఇంకొక తెర ఉంటుంది. ఈ తెర దాటి లోనకాల వెళ్ళినప్పుడు ఇతనిలో ఏమాత్రం తేడా ఉంటే, ఏమాత్రం ఇతనిలో దోషం ఉంటే ఏమైతే తెలుసా, ఈ వ్యక్తి చచ్చిపోతాడు, అక్కడే కుప్పగులిపోయి చచ్చిపోతాడు. అమ్మో, దేవుని యొక్క పవిత్రత ఎంత గొప్పదో చూడండి. ఆయన రోషము కలిగిన వాడు. ఇప్పుడు లోనికి వెళ్ళే వ్యక్తి ఎంత పరిశుద్ధుడై ఉండాలి, అతి పరిశుద్ధ స్థలములోకి అడుగు పెట్టేవాడు ఎంత పవిత్రుడై ఉండాలి, ఆలోచించండి. అందుకే ఏం జరుగుతుందంటే, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఈ వ్యక్తి ఆవరణ దాటాడు, ఇది ఆవరణ, పరిశుద్ధ స్థలం దాటాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టేశాడు. ఎలాగా అడుగు పెట్టినప్పుడు ఈ వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, లోన పడిపోయి చచ్చిపోయాడు, ఈ వ్యక్తిని బయటికి ఎవరు తీసుకుపోవాలి? రెండు విషయాలు జరుగుతాయి, జాగ్రత్తగా వినండి, రెండు విషయాలు. ఇప్పుడు ఈ వ్యక్తి చచ్చిపోయాడు అని బయట వాళ్ళకి ఎలా తెలిసింది? కాళ్ళకేమున్నాయి, కాళ్ళకేమున్నాయి, గంటలో అదర్ చెప్పండి ఏమున్నాయి. అంటే ఈ వ్యక్తి నడుచుకుంటా వచ్చినప్పుడు ఏమవుతాయి? అంటే ఈ వ్యక్తి ఆవరణ దాటాడు, పరిశుద్ధ స్థలం దాటాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలాగైనా గంటలు ఆగిపోయినాయి, అంటే ఏమయ్యాడు? చచ్చిపోయాడు. బయట వాళ్ళకి శబ్దం ఏం వినిపించట్లా, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని బయటికి ఎలా తేవాలి? తాడు కడతారు కాలుకి. అంటే వచ్చేవాడు ఎట్టొస్తాడు? కాలుకి తాడు కట్టుకొని. అంటే ఈ వ్యక్తి చచ్చిపోయాడా లేదా అని గుర్తేంటి? గంటలు కొట్టుకోవడం మానేసాయి, గంటలు కొట్టుకోవడం మానేసినాయి. మొట్టమొదట ఇండికేషన్ వచ్చింది బయటికి, వ్యక్తి ఏమయ్యాడు? అయిపోయాడు. రెండు, చచ్చిపోయాడు కాబట్టి వ్యక్తిని బయటికి, దీన్ని బట్టి మీరు ఆలోచించండి, లోనికి వెళ్ళే వ్యక్తి ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఈ దినాన నేనేం జ్ఞాపకం చేస్తానంటే, ఈ గంటల్ని దేవుడు ఎందుకు దానిమ్మ కాయలతో చేయమన్నాడు, ఎందుకు ఆ రీతిగా బంగారపు గంటల్ని చేయడానికి ఆయన మోషేని ఆయన పురమాయించాడు, ఎందుకు ఈ ఉద్దేశాన్ని దేవుడు మోషేతో పంచుకున్నాడు అనే విషయాన్ని క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు విందాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మీరు దానిమ్మకాయను చూసారా? ఎస్ ఆర్ నో? ఎస్, పెద్ద చెప్పండి. దానిమ్మకాయలు చూస్తాం కదా రోజు, నువ్వు కొన్నా కొనకపోయినా రేటు ఎక్కువ చెప్పినా చూస్తా పోతావుగా వేటిల్ని. దానిమ్మకాయలు చూస్తాం కదా, అవును. దాన్ని ఏమంటారంటే పోమ్ గ్రానట్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? పోమ్ గ్రానట్. దాన్ని ఎందుకు పోమ్ గ్రానట్ అంటారంటే, యాపిల్ విత్ మనీ సీడ్స్. పోమ్ గ్రానట్ అంటే ఎందుకు అంటారంటే, అది యాపిల్, యాపిల్ లాగా అనేక విత్తనాలను కలిగిన యాపిల్ అది, పోమ్ గ్రానట్. యూదయ సాంప్రదాయం ప్రకారం యూదులకి ఈ యొక్క దానిమ్మ పండు
చాలా 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 విలువైంది. వారు ఒకే మాట, ఇట్ ఇస్ ద సింబల్ ఆఫ్ రైచువస్నెస్, నీతికి గుర్తుగా, యథార్థతకి గుర్తుగా ఈ దానిమ్మకాయని వాళ్ళు వాడతారు, వాళ్ళు చూపిస్తారు. తెలుసా, అక్కడ టీనేజ్ పిల్లలు, అక్కడ వివాహ వయసుకు వచ్చిన పిల్లలు ఈ దానిమ్మకాయకి పైన ఉన్న రెమ్మలను తల్లో పెట్టుకుని అలంకరిస్తారు. దట్స్ ఫ్రూట్ఫుల్నెస్. వారు యొక్క ఆ ఫలభరితమైన జీవితాన్ని చెప్పడానికి ఈ యొక్క దీన్ని వాడతారు. అసలు పోమ్ గ్రానట్ని రోమా భాషలో ఏమంటారు, రోమన్ అంటారు. అంటే రైజప్, ఉన్నతంగా ఎదగడం, మౌంట్ అప్, ఉన్నతంగా ఎగపరాకడం అని అర్థం. దానిమ్మ పండును గురించి ఒక మాట రాయండి. దానిమ్మ పండును గురించి బైబిల్ గ్రంథంలో 27 సార్లు ప్రస్తావించబడింది. దానిమ్మ పండును గురించి బైబిల్ గ్రంథంలో 25 సార్లు ప్రస్తావించబడింది. దానిమ్మ పండును గురించి బైబిల్ గ్రంథంలో 25 సార్లు ప్రస్తావించబడింది. 25 సార్లు దానిమ్మ చెట్టు దాదాపు 200 సంవత్సరాలు బ్రతికింది. అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 200 సంవత్సరాలు దానిమ్మ చెట్టు బ్రతికింది. దానిమ్మ చెట్టు అనాది కాలంలో, దాదాపు క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల దగ్గర నుండి మానవుడు ఈ దానిమ్మ పండును సాగు చేస్తూ ఉన్నాడు, దానిమ్మ పండుని 3500 సంవత్సరాల నుంచి దానిమ్మ పండును మానవుడు సాగు చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, క్రీస్తు పూర్వం 70వ సంవత్సరంలో దాదాపు దానిమ్మ పండు రోమ్ నగరానికి తీసుకురాబడింది. వివాహ స్థితిని తెలపడానికి అక్కడ స్త్రీలు దానిమ్మ రెమ్మలతో తలను అలంకరించుకుంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, క్రీస్తు పూర్వం దాదాపు 957వ సంవత్సరంలో సలోమోను ఆలయం కట్టాడు. తన తండ్రి ఆలయం కడతాను అంటే దేవుడు వద్దు అన్నాడు. నీ కుమారుడు కడతాడు, నీ గర్భమున కట్టేవాడు. దాదాపు క్రీస్తు పూర్వం 957వ సంవత్సరంలో సలోమోను ఆలయం కట్టి ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న స్తంభాలు, మీద ఏం చెక్కాడంటే దానిమ్మకాయ బొమ్మను చెక్కాడు. ఎందుకు చెక్కాడంటే వాళ్ళకి చాలా విలువైంది. ఈ దానిమ్మ పండు గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందుకే మీకోసం శుభ్రంగా తీసుకొచ్చి పెట్టాం. ఏమా, వాట్ ఇస్ దిస్? జాగ్రత్త వినండి. ఇందులో మీరు తెలుసుకుంటే సో బ్యూటిఫుల్ లెసన్స్ ఇందులో ఉన్నాయి. ఇది దానిమ్మ పండు, అవునా అమ్మ? ఇది ప్లాస్టిక్ది కాదు, నిజం పండే. మీరు అలా చూస్తున్నారు, ఇది నిజమైన పండు. జాగ్రత్త వినండి. దీన్ని ఓపెన్ చేయడం వచ్చా మీకు? అసలు వచ్చా? దీన్ని మీరు ఎలా పడితే అలా చేసి మీరు ఓపెన్ చేసేటకాల దీనిలో జ్యూస్ సోకం కింద పోద్ది. ఎందుకంటే ఇది ఓపెన్ చేయడం ఒక టెక్నిక్ ఉంటే దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఇది ఎందుకు ఇది చాలా విలువైందంటే, ఈ దానిమ్మ పండు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా ప్రాక్టికల్గా మీరు ట్రై చేయండి. ఈ దానిమ్మ పండుని ఓపెన్ చేసినప్పుడు, జాగ్రత్త వినండి, ఈ దానిమ్మ పండుని ఓపెన్ చేసినప్పుడు లోనే ఉంటాయి ద సేమ్. ఇది ఏమున్నాయి, ఇందులో సీడ్స్ ఉన్నాయి. అందుకే మెనీ యాపిల్ విత్ మెనీ సీడ్స్ అంటారు దీన్ని. యాపిల్లో ఉన్న మెనీ సీడ్స్, ఆలోచించండి. ఇది ఎందుకు యూదులకి, యూదుల సాంప్రదాయబద్ధంగా అంత వాల్యుబుల్ ఫ్రూట్ అంటే, ఈ దానిమ్మను మనం ఆలోచించినప్పుడు, ఈ దానిమ్మ సీడ్స్ ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. వీటన్నిటిని లెక్క పెడితే వాళ్ళు ఏమంటారంటే, యూదులు లెక్క పెట్టేది ఏంటంటే, దీనిలో దాదాపు కరెక్ట్గా వాళ్ళ లెక్క 613 విత్తనాలు ఉంటాయి అంటారు. రైట్ అన్న మాట రాసుకోండి, 613 విత్తనాలు ఉంటాయి దానిమ్మ పండులో. సీడ్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 613. 613 ఉంటాయి. రాశారా? ఏంటమ్మా రాసుకోవట్లేదు? వై యు ఆర్ నాట్ రైటింగ్? నోట్స్ తెచ్చుకోలేదా? ఎందుకని? వింటున్నారా? ఈ దానిమ్మ పండులో ఎన్నుంటాయి అందరు చెప్పండి, ఎన్నుంటాయి? 600 చెప్పండి, ఎన్నుంటాయి? 613 ఉంటాయి. 613 రైట్. యూదులకి ధర్మశాస్త్రం ఉంది, దాన్ని తోరా అంటారు. ధర్మశాస్త్రం, యూదుల ధర్మశాస్త్రంలో కూడా లెక్క పెడితే 613 ఆజ్ఞలు ఉంటాయి. మీరు ఇప్పుడు రాసుకోవాలి, దానిమ్మ పండు విత్తనాలు 613, యూదుల ధర్మశాస్త్రం తోరాలో దేవుడు యూదులకు ఇచ్చిన ఆజ్ఞలు 613. ఆ మాట రాసుకోండి, దానిమ్మ పండు విత్తనాలు 613, దేవుడు యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రం తోరా అంటారు. తోరా, యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని?
13. కాబట్టి ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క ఆజ్ఞ. మీకు అర్థమైందా? అందుకే వాళ్ళకి ఈ ధాన్యమ పండుని ఏమంటారంటే సూపర్ ఫ్రూట్ అంటారు. దీన్ని ఏమంటారు? సూపర్ ఫ్రూట్. అమ్మా, ఈ వాక్యం విన్న తర్వాత మీరు చికెన్ కొంటాం మానుకొని కనీసం ఈ పూట ఆయన ఏం కొనుక్కోండి అనేది నా విన్నపం. ఏమంటారు? లుక్, ఇక్కడ గమనించండి, ఈ దానిమ్మ పండు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. అంటే ఈ దానిమ్మ పండులో ఉండే ప్రతి ఒక్క సీడ్ దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తే నీవు నా ఆజ్ఞలు గైకొంటావు అన్నాడు. నిజంగా ఆలోచించు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎవ్రీ సీడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ. నీకు ప్రతి ఒక్క దానిమ్మ పండులో ఉన్న ప్రతి ఒక్క విత్తనం నా ఆజ్ఞను గుర్తు చేస్తుంది. అవును కదా, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడం ఆయన ఆజ్ఞలకు లోబడ్డమే కదా. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను దానిమ్మ పండు గురించి కొన్ని విషయాలు మనం రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, వాటిని ధ్యానిద్దాం, మన హృదయాలలో భద్రం చేసుకుందాం. ఆలోచించండి, ఈ దానిమ్మ పండు, రైట్ డౌన్ అన్నమాట రాసుకుందాం, దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు మర్మయుక్తమైన ఫలం. మొట్టమొదటి విషయం, దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు మిస్టీరియస్ ఫ్రూట్ అండ్ సూపర్ ఫ్రూట్. దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు మర్మయుక్తమైన ఫలం. ఇందాక చదివిన వాక్య భాగంలో మోషేకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, మోషేకిచ్చిన నిర్గమకాండం 28:33-35 దాని అంచున, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలించవలెను. ఎంత చక్కగా రాయబడింది! దానిమ్మకాయలు వింటున్నారా, వాటి అంచుకు కుట్టాలి. బంగారముతో చేసిన వాటిని అంచులతో కుట్టి వాటి మధ్య ఏం వేడాలు తీయాలి? గంటలు వేడాలు తీయాలి. ఆ గంటలు వచ్చి దేనికి తగలాలి? దానిమ్మ పండు తగిలినప్పుడు ఏం రావాలి? శబ్దం రావాలి కదా. కాబట్టి దేవుడు చూడండి, ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి కింద అంచు చుట్టూ ఉండవలను. సేవ చేయినప్పుడు అహరును దాన్ని ధరించుకొని వాళ్ళను, అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములను ప్రవేశించినట్లు అతడు చావక ఉండునట్లు దాని ధ్వని వినబడవలను. ఎంతకు రాయబడింది! సమిస్టారియస్ ఫ్రూట్, సూపర్ ఫ్రూట్. నిజంగా ఈ దానిమ్మ పండు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు దేవుడు మన కోసం రాశాడు. దేవుడు చూసారా, ఆలోచించండి ఒకసారి, మర్మం నీకు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది ఈ పండు. నిజంగా ఈ పండు మనం ఆలోచించినప్పుడు ఈవెన్ ఇన్ సైంటిఫిక్ రీజన్స్, మెడికల్ రీజన్లో నేనేమంటానంటే, యాజ్ ఎ డాక్టర్ ఇంతకు మించిన ఫ్రూట్ ఉంటుందా అనిపిస్తుంది మనం ఆలోచించినప్పుడు. కానీ మనకి ఇది తినరు చాలామంది, ఎందుకంటే దీని యాక్చువల్ కాస్ట్ ఎక్కువే నాకు తెలిసి, ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటా ఇది. అందుకే మనం సహజంగా, నేనేమంటానంటే మీ జీవితంలో ఇంత నీకు మేలు కలిగించే ఫ్రూట్ ఏది ఉండదేమనిపిస్తుంది. నిజంగానే ఏది ఉండదు. దానిలో ఉన్న విషయాన్ని మనం తేటతెల్లం చేసినప్పుడు, ఆలోచించినప్పుడు. కాబట్టి దేవుడు ఈ యొక్క ఫ్రూట్లో చాలా రహస్యాలు ఉంచాడు. ఎన్ని రకాల ఫ్రూట్స్, నిజంగా భూమి దాని సంపూర్ణత యెహోవాయే కదా. ఈ ప్రకృతిలో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి ఆలోచించండి. దేవుడు ప్రధాన యాజకుడి వస్త్రాలలో, ఆ వస్త్రాలలో అలంకరించబడ్డానికి దేవుడు వాడుకున్న ఫలం దానిమ్మ పండు. ఎంత అద్భుతం! ఎష్కోలు లోయ నుండి ఇదిగో ఈ దానిమ్మ పండును తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? ఈ దానిమ్మ పండు ఎక్కడుంటే అక్కడ శ్రేష్ఠత ఉంటుంది, దానిమ్మ పండు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఆలోచించండి, ఇందులో దానిమ్మ పండుని మీరు ఆలోచించండి, ఈ దానిమ్మ పండులో క్రమం ఉంది. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? ఈ దానిమ్మ పండును మనం ఆలోచించినప్పుడు ఒకదాని మీదకొకటి ఎంత మాత్రం ఎక్కవో ఈ యొక్క సీడ్స్ తెలుసా? ఒకటి ఆనుకొని ఒకటి ఉంటాయి. అంత మాత్రమే కాదు, అడ్జస్ట్మెంట్ ఉంటుంది వీటిలో. అడ్జస్ట్మెంట్లో ఒకటి తగ్గుతాయి, ఒకటి అవసరమైతే పక్కదానికి స్థలం ఇస్తాయి. మొత్తం మీద ఇవన్నీ కలిస్తేనే నీకు ఫ్రూట్ అయింది, ఇవన్నీ కలిస్తేనే షేప్ వచ్చింది. అందుకే ఈ సూపర్ ఫ్రూట్ అంటాం కాదు, ఇది మిస్టీరియస్. ఇందులో ఎన్నో ఆలోచనలు దేవుడు నేటి దినాన మనకి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క పండు ఇలా పీల్ తీసినప్పుడు క్రమాన్ని నేర్పిస్తుంది. క్రమాన్ని మాత్రమే కాదు, ఇవి క్రమం అమరికను, చక్కని అమరికను నేర్పిస్తున్నాయి. ఒకదానికొకటి లోబడ్డం నేర్పిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, ఇవన్నీ కలిసి ఉండడం ద్వారా
శ్రేష్టమైన ఆకారాన్ని నీకు ఇచ్చాయి. ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పండును చూసినప్పుడు క్రమం గుర్తు రావటం లేదా? ఈ పండును చూసినప్పుడు పక్క వ్యక్తికి స్థలం ఇవ్వాలని గుర్తు రావట్లేదా? వారితో కలిసినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతామని చెప్పగల మనకి గుర్తు రావట్లేదా? సంఘమంతా కలిసినప్పుడే ఈ దినాన ఈ ఫ్రూట్లో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే రెండో విషయం, దానిమ్మ పండు గొప్ప ఔషధం. సో బ్యూటిఫుల్, అంత మాత్రమే కాదు, వెరీ గుడ్ మెడిసిన్ ఈ దానిమ్మ పండు. దేవుడు ఇశ్రాయేలుకి ఇదిగో ఈ దానిమ్మ పండు గురించి ఎందుకు చెప్పాడో తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మెడిసినల్ ఫ్రూట్ ఇది దానిమ్మ పండు. మీరు ఆలోచించండి, ఇదంట నీకు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందరూ చెప్పండి, ఏమిస్తుంది? అందరూ చెప్పండి, శ్రేష్టమైన. నిజంగా ఇందులో 613 సీడ్స్ ఉన్నాయి. ఎవ్రీ సీడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చెట్టు, ఈ ఫ్రూట్ ఏర్పడడానికి ఇందులో ఉన్న ప్రతిదీ కూడా, ఇందులో ఉన్న ప్రతిదీ కూడా. ఇలాగే ఇది నీకు ఏ రీతిగా ఆరోగ్యం ఇస్తుందో, ఏ రీతిగా నీకు శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఈ దేవుని యొక్క వాక్యం ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగడానికి 613 విత్తనాలు ఎలా ఉన్నాయో, తోరాలో ఉన్న ధర్మశాస్త్రములో 613 దేవుని యొక్క ఆజ్ఞలు. నిజంగా నీవు నా మాట వింటే నీ మేలు, నువ్వు మేలు నొందుతావు, క్షేమము నొందుతావు. నా ఆజ్ఞ గైకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. నీవు నా మాట వినాలని నేను ఎంతో కోరుచున్నాను. నీ నీతి సముద్ర తరంగం వల్లే ఉంటుంది. నువ్వు ఆశీర్వదించవాడని ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు నా మాట విను, నీవు నా మాట వినాలని నేను ఎంతో కోరుతున్నాను అన్నాడు. ఎందుకండి? నేటి దినాన మనుషులు ఎందుకు దీవించబడలేకపోతున్నారు? ఎందుకు మనిషి కీడుకు వైపు వెళ్తున్నాడు? ఎందుకు మనిషి శాపంలోకి వెళ్తున్నాడు? ఎందుకు మనిషి నాశనాన్ని కలుగ చేసుకుంటున్నాడంటే దేవుని మాట వినడు. దేవుని మాట లోబడ్డం లేదు మానవుడు. మానవుడు నాశనానికి వెళ్తున్నాడు. ఆలోచించండి కదా, దేవుని మాట విననివాడు నాశనంలోకి వెళ్తున్నాడు. అందుకే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇందులో మీరు ఆలోచించినప్పుడు ఇది డాక్టర్స్ ఏం చెప్తారంటే, ఇందులో ఎంత గొప్ప శక్తి ఉందంటే మీ బ్లడ్ ప్యూరిఫయర్, రక్తాన్ని ఇదిట్టి శుద్ధి చేసింది. అసలు దానిమ్మ పండు నాకు తెలిసి, యాజ్ ఎ డాక్టర్, దానిమ్మ జ్యూస్, ఇందులో ఈ జ్యూస్ మీ రక్తాన్ని శుద్ధి చేసినట్టు ఏ ఫ్రూట్ మీకు శుద్ధి చేయదు. అందుకే ఐ ప్రిస్క్రైబ్డ్ స్పెషల్లీ టు ప్రెగ్నెంట్ లేడీస్. ఇంతకు మించింది ఏది కూడా లేదు. మీకు ఈ మధ్యకాలంలో ఒకటి వింటా ఉన్నారు, ఏమని తెలుసా? డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వచ్చిందని విన్నారా? ఎస్ఆర్నో విన్నారు. విన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు? ఏ జ్యూస్ తాగమన్నాడు? ఎందుకు? బ్లడ్ ప్యూరిఫయర్, ఇట్ స్టిమ్యులేట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లేట్లెట్స్. మన శరీరంలో రక్త ఫలకలు అని ఉంటాయి. ఇది బ్లడ్ ప్యూరిఫయర్. ఇందులో ఉన్న ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది అద్భుతం. ఏ క్యాన్సర్కైనా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది రోజు నిత్యం తాగే వాళ్ళల్లో దాదాపు క్యాన్సర్ అనేది రాదు, క్యాన్సర్కి అడ్డుకట్ట వేస్తుంది. ఇంకొక విషయం చెప్తాను, ఇది మనకు వయసు పెరిగే కొలది, మతిమరుపు ఎక్కువ వచ్చింది, అవునా కాదా? వయసు పెరిగేదాకే ఉంటారు, ఇప్పుడే మతిమరుపు స్టార్ట్ అయి ఉంటారు చాలామందికి కదా. వయసు పెరిగే కొలది మతిమరుపు, దాన్ని ఏమంటారంటే డిమెన్షియా అంటారు. ఏమంటారు? ఇంకోసారి చెప్పండి, ఊరక నేర్చుకున్న పదమైన డిమెన్షియా అంటారు. అంటే బ్రెయిన్ సెల్స్ ఏజ్ పెరిగే కొలది డ్యామేజ్ అయిపోతాయి. నువ్వు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ కుడికి అయిన తర్వాత ఏం కొనుక్కోండి? దానిమ్మకాయలు కొనుక్కొని వెంటనే వీ జ్యూస్ తాగడం మొదలు పెట్టండి. ఇందులో అద్భుతమైన విషయం ఏంటి, ఇందులో మిగతా ఫ్రూట్స్లో కొంచెంగా పైన కొంచెమైనా ఏముంటుందంటే, కొంచెంగా పైన కొంచెమైనా షుగర్ లెవెల్స్, ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇట్టే తాగేయచ్చు. ఇందులో కొలెస్ట్రాల్ కానీ శాచ్యురేటెడ్ ఫ్యాసీ యాసిడ్స్ కానీ ఏవి ఉండవు. అంటే నీ శరీరానికి, నీ అవయవాలకి పాడు చేసేది ఏది కూడా ఇందులో ఉండదు. పోమ్గ్రానేట్ డస్ నాట్ కంటెయిన్ కొలెస్ట్రాల్ అండ్ శాచ్యురేటెడ్ ఫ్యాసీ యాసిడ్స్. కాబట్టి ఇది గొప్ప ఔషధం. అందరు చెప్పండి, ఏంటిది గొప్ప? నిజమే, ఇది శారీరకంగా ఔషధం. ఇందులో ఉన్న 613 కదా విత్తనాలు దేవుని వాక్యానికి సాదృశ్యం. 610 ఆజ్ఞలు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండడానికి, దేవునితో అతకబడ్డానికి, ఈ లోకంలో ఆరోగ్యవంతమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి దేవుడు మనకి సమకూరుస్తాడు. మీకు ఇందులో బైబిల్ గ్రంథంలో దీని జ్యూస్ గురించి ఉంది తెలుసా? మీకు ఒక మాట చదువుదాం,
పరమగీతాలు 8వ అధ్యాయం. ఈ జ్యూస్ యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం. పరమగీతాలు 8వ అధ్యాయం. పరమగీతాలు 8వ అధ్యాయం 567వ పేజ్. 8వ అధ్యాయం చూడాలి మీరు, అది తీసారా? 8వ అధ్యాయం జాగ్రత్త వినండి. 2వ వచనం చదువుతున్నాను చూడండి. నేను నీకు మార్గదర్శకునవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు, సంభార సమ్మళిత ద్రాక్ష రసమును, నా దాడిమ ఫల రసమును నేను ఏంటంట, ఏంటది దాడిమ ఫల రసం? ఏం చూసేది మాట్లాడినమ్మా, ఏంటి? కాబట్టి తక్షణం మీరు చర్యకు ఉపక్రమించాలి. ఎవరి కాళ్ళు లాగుతున్నా, ఎవరికి మతిమరుపు వచ్చినా, ఎవరికి మనం జాగ్రత్త వినండి. అసలు మీరు ఫుడ్ మానేయండి. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇంత అన్నం తింటారు చాలామంది, చాలా ఎక్కువ అన్నం తింటే ఎక్కువ ఆరోగ్యం అనుకుంటారు. ఎక్కువ ఆరోగ్యం కాదు, పోయే కాలం అది, వినాశకాలానికి చెప్పండి, వినాశకాలానికి విపరీతమైన బుద్ధులు. నీకు అన్నం మీద ఆసక్తి పెరుగుతుందంటే డౌటే లేదు. అసలు ఈ ప్రపంచంలో హానికరమైన ఆహారం ఏదైనా ఉందంటే ఏందది? అన్నం. ఆ అన్నం ఏమన్నా తక్కువ తింటారా? ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం. అసలు మీరు అన్నం పక్కన పెట్టి ఇక నుంచి ఈ జ్యూస్ తాగండి, వీటిని తినండి, ఆలోచించండి. కాబట్టి మనం మరొక విషయాన్ని నేర్చుకుని, దానిమ్మ పండు గొప్ప ఔషధం. 3, ప్రధాన యాజకుని వస్త్రము దానిమ్మ బంగారు పండ్లతో అలంకరించబడింది. ఈ పండు, ఇందాక వాక్యంలో చదువుకున్నట్టు, ఎన్నిక ప్రత్యేకమైంది. దేవుడు ఈ పండును ఎన్నుకున్నాడు, ఆలోచించండి. ఈ పండు మర్మయుక్తమైంది, ఈ పండు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రధాన యాజకుని వస్త్రములు దానిమ్మ బంగారు పండ్లతో అలంకరించబడింది. దేవుడు ఈ పండును ఎన్నుకున్నాడు, ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఈ పండులో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఇవన్నీ విశ్వాస జీవితంలో దేవుడు తన బిడ్డల్లో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ రీతిగా ఈ దానిమ్మ పండును కోరుకున్నాడో, ఈ దానిమ్మ పండు ఎన్నికను దేవుడు ఇష్టపడ్డాడో అదే రీతిగా ఆలోచించండి. అప్పుడైతే అహరోను సంతతి ప్రధాన యాజకులుగా ఉండడానికి దేవుడు ప్రత్యేకంగా లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. కానీ నేటి దినాన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలుగా పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి మనల్ని వెలుగులోనికి పిలిచాడు. ఎందుకో తెలుసా? రాజులైన యాజక క్రమంలో మనల్ని ఆయన కూర్చోబెట్టాడు అనేమాట. ఈ దినాన మనందరం యాజకులమే. అబ్బా, నిజంగా ఆలోచించండి. ఆ దినానైతే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. నేటి దినాన యేసు క్రీస్తు మరణము ద్వారా గర్భాలయపు తెర పైనుండి కిందకి చినగగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఏకమైంది. ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ ఎవరైనా వెళ్ళే క్రమములోనే నువ్వు నేను ఈ దినాన ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. లేకపోతే మనకు ఈ అర్హత, ఈ ఆధిక్యత లేదు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచింది. ఏసయ్య మనల్ని ఎన్నుకున్నాడు. అందరూ చెప్పండి, ఏసయ్య మనలను ఎన్నుకున్నాడు. 4, దానిమ్మ పండు పరిమళ భరిత సువాసనిచ్చును. దానిమ్మ పండు పరిమళ భరిత సువాసనిచ్చును. నిజమే కదా, దానిమ్మ పండు అది ఎంత సువాసన ఇస్తుందంటే ఎవర్ గ్రీన్, అది స్వీట్ స్వెల్లింగ్ ఫెరోమా. ఎప్పటికీ మీరు ఆలోచించండి, ఈ దానిమ్మ పండు పరిమళ భరిత సువాసన ఇస్తుంది. మనం పరమగీతాల్లో చూడబోతున్నాం దానిమ్మ పండులో ఉన్న విషయం. ఈ దినాన క్రీస్తు నమ్మిన నీవు నేను కూడా అటువంటి సువాసననిచ్చేవాళ్ళగా అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? మేము క్రీస్తు సువాసనయున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం. ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైతే యేసు క్రీస్తు నీలో ఉంటాడో, యేసు క్రీస్తు యొక్క వాక్యం అనగా ఈ సత్యవాక్యం నీలో ఉంటుందో, నీవు సువాసన ఇచ్చేవాడిగా ఉంటావు, అనేకులను ఆకర్షించేవాడిగా ఉంటావు. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, దానిమ్మ పండు బంగారు గంటలో శ్రావ్యమైన శబ్దాన్ని ఇస్తాయి. నిజమే, ఆలోచించండి. 28:35 దానిమ్మ పండు బంగారు గంటలు శ్రావ్యమైన శబ్దాన్ని ఇస్తాయి అంటాడు. శ్రావ్యమైన శబ్దం మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు గమనించారా, ఇప్పుడు దానిమ్మ గంటలు ఉన్నాయి, దానిమ్మ కాయలతో చేసినవి ఉన్నాయి, దాని పక్కన గంటలు ఉన్నాయి. ఈ గంటల్లో ఒకదానికి ఒకటి కొట్టుకుంటున్నాయి. ఏమేమి? దానిమ్మకాయ, తర్వాత గంటలు కొట్టుకున్నప్పుడు శబ్దం వచ్చిందా రాదా?
ఇంతకీ దేవుడు దేంతో చేయమన్నాడు? బంగారంతో చేయమన్నాడు. దేంతో చేయమన్నాడు? బంగారపు గంటలు బంగారంతో చేయమన్నాడు కదా, బంగారంతో చేయమన్నాడు. జాగ్రత్తగా ఈ సత్యాన్ని వినండి. ఇప్పుడు ఈ బంగారు గంటలు కొట్టుకున్నప్పుడు శబ్దం బాగుంటుందా బాగోదా? ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, వేమన శతకంలో ఒక పద్యం గుర్తొస్తుందా, అల్పుడెప్పుడు పలుకు చెప్పండి, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను చెప్పండి, మీరు సజ్జనుండు బలుకు చల్లగాను కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ. అగైన్ మళ్ళీ, అల్పుడెప్పుడు పలుకు, అల్పుడంటే ఎవరు? నీచుడు, పనికి మాలినడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడు? డంబాలు పలుకుతాడు, లేనిది పలుకుతాడు, ఉన్నది లేనిది కలిపి తన గురించి తను ఎక్కువ చెప్పుకుంటాడు. అంటే వాడు చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. అందుకే వాడిని ఏమో అల్పుడు నీచుడు, వాడు డబ్బాలు పలికాడు. మీకు అర్థమైందా? అల్పుడు ఎప్పుడు పలుకు, ఆడంబరంగా పలుకు, ఏ ఉండదాడా. కానీ సజ్జనుండు బలుకు చల్లగాను, సజ్జనుడు అంటే మంచివాడు, భయభక్తి కలిగిన వాడు, నీతిని యథార్థతను సత్యమును కలిగిన వాడు. వాడంట ఎప్పుడు ఎలా పలుకుతాడు? చల్లగా, అంటే వాడి మాటలు ఎట్టుంటాయి? చల్లగా, వినసొంపుగా, రమ్యంగా, ఆహ్లాదంగా ఉంటాయి. అయితే కంచు మోగినట్టు కనకంబు, కనకం అంటే ఏంటి చెప్పండి, కనకం అంటే ఏంటి? బంగారం కంచు, కంచు డబడబడబడ మోగుతుంది. కనకంబు శ్రావ్యం, వినసొంపుగా ఉంటుంది. చూసారా, వినసొంపుగా ఉండే శబ్దాన్ని ప్రధాన యాజకుడికి వస్త్రాలకి ఆ బంగారంతో చేయమన్నాడు. ఏం నేర్పిస్తుంది? ప్రధాన యాజకుడు నడిచినప్పుడు ఈ శబ్దం గంట బయటికి వినిపించినప్పుడు వాళ్ళ చెవులకి వినసొంపు. ఇప్పుడు మనకి ఒక శబ్దం సరిగ్గా లేదనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? చెవులు మూసేసుకుంటాం. మంచి శబ్దం వస్తే చెవులు అట్టే ఉంటాం. దాన్ని ఏమ స్వీట్ సౌండ్ ఇదినా? ఆలోచించండి, దేవుడు మన జీవితాల్లో ఆలోచించాడు, రింగ్ ద బెల్స్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు వారు ఇదినా? ఆలోచించండి, ప్రధాన యాజకుడి ఆ వస్త్రానికి ఆ చుట్టూ ఏముంటాయంటే గంటలు మోగుతూ ఉంటాయి. దానిమ్మ గంటలు, బంగారపు గంటలు మోగుతున్నప్పుడు వినసొంపుగా ఉంది. ఈ శబ్దం దేవుడు బయటికి వినిపించాలి అనుకున్నాడు. నిజమే, ఆ బంగారు గంటల్ని దేవుడు బంగారంతో చేయించాడు. అనగా శ్రావ్యమైన శబ్దం, అనేకులు వినగలిగిన శబ్దం, అనేకులు చెవులు ఇవ్వగలిగిన శబ్దం, చెవులు మూసుకునే శబ్దం కాదు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఈ దినాన నిజంగా నువ్వు సజ్జనుడు అయితే నిజంగా ఆ దానిమ్మ గంటల లాంటి శ్రావ్యమైన స్వరం నీకుండాలి. అనగా నువ్వు చేసే శబ్దం, అంటే నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే ఆలోచనలు, నువ్వు పంచుకున్న సాక్ష్యం ఇతరులు వినేటట్టుగా ఉండాలి, చెవులు మూసుకునేటట్టుగా ఉండదు. మరి అలా ఉంటున్నారా? రింగ్ ద బెల్స్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్, రింగ్ ద బెల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు ఆ గంటను మోగించాలి మనం. క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. రింగ్ ద బెల్ ఆఫ్ ద హ్యూమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రింగ్ ద బెల్ ఆఫ్ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టేక్ అప్ ద క్రాస్, రింగింగ్ ద బెల్స్. ఈ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి కదా, రింగ్ ద బెల్స్ అని పిల్లలు సండే స్కూల్ పాడదు. ఏంటి ఆ బెల్స్ ఏంటి? మోగించాల్సిన గంటలు ఏంటి? సజ్జనుండు బలుకు, ఆ సజ్జనుడు నువ్వే. ఒకనప్పుడు మంచి లేదు, ఒకనప్పుడు యథార్థత లేదు, అవును, మంచిగా జీవించు. యేసుక్రీస్తు వారు పాపిగా మన కోసం ఉన్న, మన కోసం పాపముగా చేయబడి అనీతి మంతుల కొరకు ఆయన చనిపోయి మనల్ని మంచుడుగా మార్చేశాడు. ఏ నీతి, ఏ యథార్థత, ఏ విశ్వాస్యత, ఏ భక్తి లేని మనలను యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? మనలను ఆయన మంచిగా మార్చేశాడు. నేనేమంటా, రింగ్ ద బెల్స్ ఆఫ్ పర్సనల్ టెస్టిమోనీ. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో రింగ్ ద బెల్స్ ఆఫ్ యువర్ పర్సనల్ టెస్టిమోనీ, నీ సాక్ష్యాన్ని మోగించు. ఒకనప్పుడు నేను ఇలా ఉన్నాను, యేసయ్య నా జీవితాన్ని మార్చేశాడు, నా బ్రతుకును మార్చాడు, రింగ్ ద బెల్. ఇది గంటలు. నువ్వు నడుస్తున్నప్పుడు, ప్రధాన యాజకుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గంటలు మోగుతున్నాయి, బయట వాళ్ళందరూ వింటున్నారు. మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ గంటలు మోగుతున్నాయా? పాపములో ఉన్నామా? ఏసయ్య 12, మధ్యాహ్నం 12 గంటలు అయింది, ఆమెను రక్షిద్దామని ఏసయ్య సమరయ మార్గాన వెళుతా బావి దగ్గర ఉన్నాడు. ఆమె పాపములో ఉంది, అక్కడికి వచ్చింది. ఏసయ్య ఆమెను మార్చడానికి వచ్చాడు, ఆమె సమరయ స్త్రీ.
ఇష్టం వచ్చినట్టు జీవితం జీవిస్తుంది, రోత బ్రతుకు బ్రతుకుతుంది. ఏసయ్య ఆమెను రక్షిద్దామని వచ్చి మధ్యాహ్నం 12 అయింది, ఆ బావి దగ్గర కూర్చున్నాడు ఏసయ్య. కూర్చున్నాడా? ఆమె వచ్చింది, ఏసయ్య ఆమెతో మాట్లాడాడు. ఏసయ్య అన్నాడు, నువ్వు ఈ నీళ్లు తాగితే నువ్వు దప్పిగ్గుంటావు, నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెప్పుడు అన్నప్పుడు ఆమె అంది, అయ్యా నేను ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు తాగకుండా, ఆ నీళ్లు నాకు ఆ పాపము లోకి వెళ్లకుండా ఈ నీళ్లు నాకు ఇవ్వు, ఇంత దూరం రాకుండా దప్పిగ్గొనకుండా ఈ నీళ్లు నాకు నువ్వు అన్నావే. అప్పుడు ఏసయ్య అన్నాడు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆమంది, నాకు పెనిమిటి? ఏసుప్రభు అన్నాడు, నువ్వు సత్యమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లుండ్రే, ఇప్పుడున్నవాడు నీవాడు అంతే. ఆమె కుండను అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయి, ఇంతకుముందు ఆ ఊర్లోకి వెళ్ళారు. రింగింగ్ ద బెల్స్ ఆఫ్ అవర్ పర్సనల్ టెస్టిమోనీ. ఆమె వెళ్ళి అంటుంది, ఒకనప్పుడు నేను అలా జీవించాను, నేను చేసినవని నాతో చెప్పాడు, ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సీయా కాడా, మీరు వచ్చి చూడండి నా జీవితాన్ని మార్చేశాడు, ద పర్సనల్ టెస్టిమోనీ. బెల్ కొట్టినప్పుడు అందరు అటే చూస్తారు, బెల్ కొట్టినప్పుడు శబ్దం వస్తుంది, ఆ బెల్ ఏంటంటే అందరు వినసొం పైన నీ జీవిత సాక్ష్యం, అందరూ ఆచరించగలిగిన నీ జీవిత విధానం, అందరు వినగలిగిన నీ మాటలు, అందరూ నడవగలిగిన నీ యొక్క సాక్ష్యం, దట్ ఈజ్ రింగ్ ద బెల్. అర్థమైందా లేదా? మళ్ళీ పద్యం చెప్పండి. మళ్ళీ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను పరిసేయుడు సుంకరే. ఇందులో అల్పుడెవరు సజ్జనుడు ఎవరు చెప్పండి? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్టు. 5 నుంచి నా చేతే చెప్పేస్తున్నారు మీరు. అల్పుడు వాడే పరిసేయుడు చూసారా వచ్చి అంటున్నాడు, ఆలోచించండి, దేవా వారానికి 2 ఉపవాసం ఉంటున్నాను, నా దశంభాగం ఇస్తున్నాను, చూడు నేనెంత మంచివాడినో, చూడు నా జీవితం ఎంత బాగుందో అని అంటున్నాడు. వాడు ఊరికే అల్పుడు బలికినట్టు బలికాడు. వాడి సాక్ష్యం, వాడి జీవితం దేవునికి ప్రజలకు వినసొంపుగా లేదు. దూరముగా నుంచుని దేవా పాపినైనా నన్ను, బా ఎంత మంచి ప్రార్థన, సజ్జనుండు దూరంగా ఉండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, దేవా పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకో, పాపినని నన్ను కరుణించు. ఈ దినాన నీ సాక్ష్యం కావాలి. ఎలాగా అప్రధాన యాజకుని ఆ గంటలు శ్రావ్యమైన శబ్దాన్ని ఇస్తున్నాయో, మన సాక్ష్యం అటువంటి శ్రావ్యముగా, అనేక మంది వినసొంపుగా మన సాక్ష్యం ఉండాలని ఈ వస్త్రాలు జ్ఞాపకం చేస్తున్నాయి. దానిమ్మ పండు ఆచరణ గురించి జ్ఞాపకం చేస్తుంది. రైట్ డౌన్, రాసుకుందాం. దానిమ్మ పండు ఆచరణను గురించి జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 7:20 కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. యూదయ సాంప్రదాయం ప్రకారం దానిమ్మ పండులో, ఇందా చెప్పాను, 613 విత్తనాలు ధర్మశాస్త్రం తోరాలో, 613 ఆజ్ఞలు దానిమ్మ పండులో ఉన్న విత్తనాలన్నీ కూడా, 613 ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు గుర్తు చేస్తే కాబట్టి దానిమ్మ పండు దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. దానిమ్మ పండు దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుసరించేటట్టు మీరు వినువారు మాత్రమే కాక, ఇదిగో ఈ దానిమ్మ పండు చూడండి, దేవుడు ఎంత సిస్టమ్ ప్యాకేజ్ ఇచ్చాడు చూసారా, ఎంత ప్యాకింగ్ ఇచ్చాడు చూడండి. ఇదో దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇందులో 613 సీడ్స్ ఉన్నాయి కదా. ఇది ఓపెన్ చేసినప్పుడు, నీ బైబిల్ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు నేనేమంటానంటే, ఎన్ని మాటలున్నాయి నీ కోసం దేవుడు, ఇవన్నీ నీ మేలు కోసమే. నీ మాన్యువల్, నువ్వు ఎలా జీవించాలో దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన విషయాలు. ఇప్పుడు ఈ దానిమ్మను ఓపెన్ చేసినప్పుడు ఇందులో వాళ్ళు ఆలోచన, వాళ్ళు నమ్ముతారు, ఇందులో 613 సీడ్స్ ఉన్నాయి, మనకిచ్చిన తోరా ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ ఒక్కడు కూడా మిస్ అవ్వద్దు, వీటన్నిటిని మనం ఎంజాయ్ చేయాలి. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞ, ప్రతి ఒక్క ఉపదేశం మన కోసమే, ఏది విడిచిపెట్టకూడదు. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అన్నిట్లో తప్పిపోయినట్టే కదా, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఏమవుతుందమ్మా. కాబట్టి దేవుడు మన నుండి ఎంత విధేయత కోరుతున్నాడు? 100, 90, 99, 100 కదా. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మనం మొత్తం విషయంలో తప్పిపోయినట్టు. కాబట్టి దానిమ్మ పండు దేన్ని గుర్తు చేస్తుందంటే దేవుని వాక్యాన్ని ఆచరించడం, దేవుని వాక్యాన్ని ఆచరించడం. మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారం చేయువారై ఉండాలి. అందరు చెప్పండి,
వినేవాళ్ళమా చేసేవాళ్ళమా మనం? కాబట్టి దానిమ్మ పండును చూసినప్పుడు మనం ఇందులో ఉన్న 613 విత్తనాలు ఒకవేళ నీకేం గుర్తు చేస్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞలు గుర్తు చేస్తున్నాయి. ఎలా క్రమంగా ఉన్నాయో, ఎలాగ ఆకర్షణగా ఉన్నాయో, ఎలాగ ఈ పండుకు ఇటువంటి రూపాన్ని ఇచ్చాయో, ఇవి నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని ఎలా చెప్తుందో దేవుని వాక్యం 100% అలాగే చెప్తుంది. కాబట్టి దానిమ్మ పండు ఏం చెప్తుంది అంటే నీకు దేవుని వాక్యాన్ని అనుసరించమని చెప్తుంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాక్యం వినడానికి వెళ్ళారు. ఈయన ఆ మాటలు విని వాటి ప్రకారము చేయు, ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉండెను, వానలు వచ్చిన వరదలు వచ్చిన గాలి విసిరా ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే ఆ ఇల్లు బండ మీద రెండోవాడు ఉన్నాడు. ఒకడు ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు ప్రత్యయని ప్రతి ఒక్కడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నాడు, వానలు వచ్చిన వరదలు వచ్చిన గాలి విసిరా ఇంటిని కొట్టగా ఆ ఇల్లు కూలిపోయింది, ఎందుకంటే పునాది దేని మీద ఉంది? విని, ఇద్దరు విన్నారు కానీ చేసింది మాత్రం ఒక్కడే. మనం వినేవాళ్ళమా చేసేవాళ్ళమా చెప్పండి, ఎవరు మనం చెప్పండి, ఎవరు మనం? చేసేవాళ్ళమై ఉండాలి. కాబట్టి ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పండ్లు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఇప్పుడు అక్కడ పండ్లున్నాయి, పండ్లు పక్కనే ఉన్నాయి, గంటలు ఉన్నాయి. ఈ రెండు కలుసుకున్నప్పుడు ఏమవుతాయి? శబ్దం వస్తుంది. జాగ్రత్త వినండి, అగైన్ ఇది మీకు అర్థమైతే తెలుస్తుంది. ఇప్పుడు దానిమ్మ పండ్లు మధ్య ఏం పెట్టమన్నాడు? గంటలు కదా. ఈ గంటలు దానిమ్మకాయలు ఒకదానికి ఒకటి కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు రెండు ఉన్నాయి, పండ్లు, శబ్దాలు. అందరు చెప్పండి ఇంకోసారి పెద్దగా, పండ్లు, పండు, శబ్దం, పండు, శబ్దం. దీన్ని ఏమంటారంటే పండు శబ్దం. దానిమ్మ పండేమో ఫలభరితమైన పండు, ఇది దానిమ్మ పండు. పండు, దట్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యానికి గుర్తు. అదే చెప్పాను, 613 విత్తనాలు ఉన్నాయని నమ్ముతారు వాళ్ళు, 613 దేవుని ఆజ్ఞలు. ఇదేమో వర్డ్, దేవుని యొక్క వాక్యానికి గుర్తు. శబ్దం వస్తుంది, శబ్దము అనేది అది వర్క్, పనికి గుర్తు. కాబట్టి రెండు గుర్తు పెట్టుకోవాలి, దేవుని వాక్యం, వర్డ్ అండ్ వర్క్. అందరు చెప్పండి, వర్డ్ అండ్ వర్క్. ఈ రెండు క్రైస్తవ జీవితంలో. కాబట్టి పండ్లు, శబ్దము, ఈ రెండు కలిస్తే రింగింగ్ ద బెల్స్, దానిమ్మ పండు శ్రావ్యమైన శబ్దాన్ని ఇస్తుంది. ఇక ముగింపుకు వస్తున్నాం మనం. దానిమ్మ పండులో ఉన్న రంగులు ఏంటో చూడండి. అక్కడ దేవుడు ఆ ప్రధాన యాజకునికి ఇచ్చిన వస్త్రాలు దేంతో కుట్టమన్నాడో రంగులు, మూడు రంగులు వాడబడ్డాయి. 28వ అధ్యాయం నిర్గమకాండం 33వ వచనం, నిర్గమకాండం 28వ అధ్యాయం 28:33 ఏముందో చూడండి. దాని అంచుల చుట్టూ నీల, ధూమ్ర, రక్తవర్ణము. ఎన్ని రంగులు ఉన్నాయి? నీల అండర్లైన్ చేయండి, నీల ఒకటి, ధూమ్ర అండర్లైన్ పైన రెండు, రక్తవర్ణము మూడు. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, దానిమ్మ పండు రంగులు అక్కడ ప్రధాన యాజకునికి ఇవ్వబడిన ఆ రంగులు చూడండి. ఒకటి నీల, నీలం, రెండోది ధూమ్ర, మూడోది రక్తం. అందరూ మళ్ళీ చెప్పండి, మొదటిది ఏంటి? నీలం, రెండోది, మూడోది. దల్లుగున్నారు స్పష్టంగా. ఈ రంగులు మీకు రావాలి, ఈ రంగులు వస్తే క్రిస్మస్ పండుగ వచ్చేసినట్టే. ఏమా? ఒకటి నీల, రెండు ధూమ్ర, మూడు. ఈ మూడు జాతవేనండి, ఈ మూడు రంగులే దేవుడు ఎందుకు వాడమన్నాడు? ఇంకా చాలా రంగులు ఉన్నాయి కదా, ఈ మూడు రంగులు మనకు మూడు పాఠాలు నేర్పిస్తాయి. ఓకే, ఈ మూడు రంగులు, మొట్టమొదట నీలము అంటే బ్లూ. ఈ నీలము దేనికి గుర్తంటే ఆకాశానికి గుర్తు. ఆకాశము నీలం రంగు, నీలము ఆకాశం. స్కై ఈజ్ బ్లూ, బ్లూ కలర్ రిప్రజెంట్స్ హెవెన్లీ కలర్. ఆకాశం బ్లూగా నీలంగా ఉంటుంది కాబట్టి ఆకాశాన్ని గుర్తు చేస్తుంది. అంటే ఈ యొక్క దానిమ్మ పండు నీకేం గుర్తు చేస్తుందంటే నీవు ఇక్కడ వాడివి కాదు, నువ్వు అక్కడ వాడవు. అపోస్తున్న పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం పౌలు రాస్తూ అంటున్నాడు, మనము క్రీస్తుతో కూడా లేపబడితే వేటిని వెతకండి? పైన ఉన్న వాటినే. అంటే మనం ఈ లోకంతో సంబంధం లేదు, ఈ లోకం మంది కాదు, ఈ లోకంలో మనం యాత్రికులం, ఈ లోకంలో మనం పరదేశులం, ఈ లోకంలో మనం బాటసారులం. జస్ట్ వీఆర్ ఫిలిగ్రమ్స్. లోకంలో మనం ఎవరో తెలుసా? యాత్రికులం, మంది కాదు. అంటే దానిమ్మ పండు బ్లూ కలర్ నీలము దేన్ని చూపిస్తుంది? నువ్వెక్కడ వాడివి?
పరలోక సంబంధులు మనం. రెండోది, రెండో రంగు ఏందండి అందులో, రెండోది చక్కగా వ్రాయబడ్డది, ధూమ్రము. ధూమ్రం ఇంగ్లీష్లో పర్పుల్, పర్పుల్ ధూమ్రము, ధూమ్రవర్ణము. దీన్ని ఏమంటారంటే రాయల్ రాబ్స్, రాచరిక వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు అన్నమాట. ధూమ్రవర్ణము, ఊదారంగు వస్త్రాలు, ధూమ్రవర్ణం, రాయల్ రోబ్స్ అంటారు వీటిల్ని. సమాజంలో రాచరికానికి సంబంధించిన వాళ్ళను ధరించుకునే రాజులు, ఉన్నతమైన కుటుంబం వాళ్ళు ధరించుకునేది అంటే రాయల్ రోబ్స్ అంటారు వీటిల్ని. రాచరిక వస్త్రాలు అంటే నేనేమంటానంటే వాక్, రాయల్ వాక్ అంటే రాజుగా నడవండి, బానిసలుగా కాదు. యేసుక్రీస్తు వారు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మనల్ని తన బిడ్డలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆలోచించండి, దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు భాగ్యులుగా, తను ప్రేమించు వారికి తన వాగ్దానం, తన రాజ్యానికి వారసులుగా చేశాడని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనప్పుడు మనం దోషులుగా, అపరాధులుగా ఉండిన మనం, ఇప్పుడు రెండోది ఏ రంగది, ధూమ్రవర్ణము అంటే మనల్ని రాజులుగా చేశాడు. అందరూ చెప్పండి, ఏంగా చేశాడు? మొదటి రంగు ఏంటి? నీలం అంటే మనం ఎక్కడ వాళ్ళం? పరలోక సంబంధులు. రెండోది ధూమ్రవర్ణం, ధూమ్రవర్ణం అంటే మనం ఏ వంశానికి చెందిన వాళ్ళం? రాజవంశానికి చెందిన వాళ్ళం. మూడోది రక్తవర్ణము, దట్ ఈస్ రెడ్. రక్తవర్ణము అందరు చెప్పండి, ఏ వర్ణం అండి అది? రక్తవర్ణం మీ అందరూ తెలుసు. ఇదిగో దానిమ్మకాయని చూసినప్పుడు మీకు ఖచ్చితంగా రక్తవర్ణం అంటే ఏంటో తెలుస్తుంది. ఆలోచించారా? చూడండి, మొదటి కొరింథీ పత్రిక 6:20 ఎంత చక్కగా వ్రాయబడిందో, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడే. విలువ పెట్టి, ఇది రక్తవర్ణం అంటే రెడ్. ఈ రక్తవర్ణం చూసినప్పుడు మనల్ని ఏసయ్య కొన్నాడు, తన అమూల్యమైన రక్తంతో ఏసయ్య మనల్ని కొన్నాడు. ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి రక్తం ద్వారా కొనబడ్డావు? ఏసయ్య రక్తము ద్వారా కొనబడ్డావు. అగైన్ మూడు రంగులు మీకు వచ్చేసేయాలి. ఒకటి నీలం, నీలం అంటే ఆకాశం, మనం ఎక్కడ వాళ్ళం? పరలోక సంబంధం. రెండోది ధూమ్రవర్ణం అంటే మనం ఎవరం? రాచరిక వస్త్ర, రాజవంశానికి పిలిచాడు. మూడోది రక్తవర్ణం, ఏసయ్య రక్తంతో మనల్ని కొన్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒకటోది నీలం అంటే ఆకాశం, గుడ్, రెండోది ధూమ్రవర్ణం, మనం ఏ వంశానికి చెందిన వాళ్ళం? రాజవంశానికి, మూడోది రైట్, మూడోది రక్తవర్ణం. మూడు రక్తవర్ణం అంటే మనం ఎవరి రక్తం ద్వారా కొనబడ్డాం? ఆ మూడు జ్ఞాపకం చేస్తాయి, రక్తవర్ణం. నెక్స్ట్ దానిమ్మ పండు ఫలభరితమైన ఆలోచనను సూచించును. దానిమ్మ పండు ఫలభరితమైన ఆలోచనను సూచిస్తును. ఫలభరితమైన ఆలోచన, దానిమ్మ పండు ఫలభరితమైన ఆలోచనను సూచించును. పరమగీతాలకు వెళ్దాం. పరమగీతాలు ఫలభరితమైన ఆలోచన, పరమగీతాలు 4:4 3వచనం, పరమగీతాలు 4:3 నీ పెదవులు ఎరుపునులు పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ అండర్లైన్, నీ ముసుగు గుండ, నీ కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె నగపడుచున్నవి. అగైన్, నీ ముసుగు గుండ, నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి అంటున్నాడు ప్రియురాలు. ఇక్కడ గమనించండి, ఇవి కణతలు అంటే ఏంటి? ఇవేగా టెంపుల్ కణతలు అంటే ఇవే కదమ్మా. ఈ కణతలు ఎలా కనిపిస్తున్నాయి? ముసుగు గుండ, దానిమ్మ పండు అంటే ఇక్కడ ఇక్కడేమంటాం? నాకు ఆలోచన రావటం లేదు అని అంటాం. ఆలోచన చెప్పేటప్పుడు ఎడ చెప్తావు? ఇలా చెప్తావా? ఇలా చెప్తావా? ఇలా అంటావు, నీకు బుర్ర ఉందా అంటావు, నీకు మైండ్ ఉందా అంటావు. అంటే నీకు ఆలోచన తెలియజేస్తుంది. దానిమ్మ పండు, ఇదిగో నీ కణతలు దానిమ్మ పండులాగా ఉన్నాయి అంటున్నాడు. ఈరోజు ఆలోచించండి, ఈరోజు నీ ఆలోచన ఫలభరితమైన ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యంతో నువ్వు నింపేసుకుంటావో నీ హృదయాన్ని, అలాగే హృదయం నిండిందాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. అవును, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే
పైనున్న వాటి మీద నీ మనసును పెట్టుకో, భూ సంబంధమైన వాటి మీద కాదు అంటున్నాడు. అంటే నేను నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు నిలుపుతావో, దేవుని మీద నీ దృష్టిని నిలుపుతావో, నీకు దేవుని సంబంధమైన ఆలోచనలే వస్తాయి, ఫలభరితమైన ఆలోచనలు వస్తాయి. అవును, అపోస్తున్న పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఏవి రమ్యములో ఏవి సత్యములో వాటి మీద మీ మనసును ఉంచుకోండి, భూ సంబంధమైన మీకు ఉపయోగం లేదు. క్రీస్తు దేవుడు కుడిపార్శ్వన ఉన్నాడు కాబట్టి ఆయన మీద మీ మనసు ఉంచుకున్నప్పుడు నీ జీవితంలో ఫలపరితమైన ఆలోచనలు వస్తాయి. దుష్టమైన ఆలోచనలు రావు, కానీ లోకంలో అన్ని దుష్టమైన ఆలోచనలే. ఆలోచించండి, నీకు ఏ ఆలోచనలు వస్తాయి? నీ మైండ్, నీ కణతలు, నీ ముసుగు గుండా నీ కణతలు దాడిమ ఫలం వల్ల కనబడుతున్నాయి. కణతలు ఫలభరితమైన ఆలోచనను సూచిస్తాయి. కాబట్టి ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, చక్కగా దేవుని మీద మీ దృష్టి పెట్టండి. దానిమ్మ పండు తన బిడ్డల ఎడల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధను చూపించును. దానిమ్మ పండు తన బిడ్డల ఎడల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధను చూపించును. నిర్గమకాండం 28:2 పోమ్ గ్రానైట్ రిప్రజెంట్స్ లిటిల్ డీటెయిల్స్ ఆఫ్ గాడ్స్ ప్రేయర్. చూడండి, నిజమే కదా, ప్రధాన యాజకుని వస్త్రాలు అంచుల్లో అబౌట్ క్లోతింగ్ హీవెన్ హెమ్ ఆఫ్ ద రోబ్. ప్రధాన యాజకుడు వస్త్రాలు అంచులు, అంచుల్లో కుట్టమన్నాడు. ఏం కుట్టమన్నాడు? దానిమ్మ పండ్లు. అంటే ఒక మాట, అంచు కూడా వస్త్రాలు ఎలా ఉండాలో ఎవరు శ్రద్ధ తీసుకున్నారు? దేవుడు. అలాంటప్పుడు మరి నీ విషయం శ్రద్ధ తీసుకోడా? దేవుడు అంటున్నాడు, నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా, నీ జీవితంలో చిన్న విషయం గురించి కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అవును, ఆలోచించండి, చిన్న విషయంలో కూడా. నేనేమంటానంటే, గాడ్ వాజ్ ద ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్. నేటి దినాన ఈ కోర్సు చాలా ఫేమస్ అవుతా ఉంది, ఫ్యాషన్ డిజైనర్. కాబట్టి దేవుడు భూమి మీద మొట్టమొదట వస్త్రాలు కుట్టి, చర్మపు చొక్కాయలు కుట్టి దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదామవలకి. కాబట్టి హీ వాజ్ ద ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్, అంతకు మించిన ఫ్యాషన్ డిజైనర్. కాబట్టి దేవుడిచ్చిన వస్త్రాల్లో డిగ్నిటీ ఉంది, హానర్ ఉంది, అద్భుతమైన గ్లోరీ ఉంది, బ్యూటీ ఉంది. దేవుడు అలాంటి వస్త్రాలు ఇస్తాడు. అసలు యేసుక్రీస్తును ధరించుకోవడమే అద్భుతం. కాబట్టి ఆ అంచులకి, అంత చిన్న అంచులను కూడా దేవుడు పరికించి చూస్తున్నాడు కదా. కాబట్టి దానిమ్మ పండు సమాధానం మరియు ఐక్యతను సూచిస్తుంది. ఆలోచించారా? కీర్తన 133, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు, మనోహరం, దే స్టూడ్ టుగెదర్ బ్యూటిఫుల్ అండ్ హార్మోనీ. నిజమే, ఇది ఆలోచించండి, ఎంత ఐక్యంగా ఉన్నాయి, ఎంత అనురాగంగా ఉన్నాయి. దానిమ్మ పండు, ఆలోచించండి, ఐక్యతను చూపిస్తుంది. అవును కదా, దానిమ్మ పండు ఐక్యతను సూచిస్తుంది. ఇప్పుడు దానిమ్మ పండుని అడ్డుకోత కోసినప్పుడు, దీన్ని ఏమంటారంటే, అడ్డుకోత కోసినప్పుడు పీస్, పీస్ సైన్ అంటారు. పీస్ సైన్ అంటే శాంతికి గుర్తు. అడ్డుకోత కోసి దాన్ని ఓపెన్ చేసి చూపించినప్పుడు శాంతికి గుర్తు. కాబట్టి దానిమ్మ పండు సమాధానానికి, ఐక్యతకి. దానిమ్మ పండు, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు, మనోహరం. చివరిగా దానిమ్మ పండు సజీవమైన దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. మొదటి రాజులు 7:18, 20:42. అగైన్ మొదటి రాజులు 17:18, 20:42. ఇలాగున అతడు స్తంభం మీద ఉంచి పీఠంలో కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేశాను. ఆలోచించండి, తూరు పట్టణం నుండి హీరామును పిలిచి, హీరాము ఇత్తడి పనిలో ప్రజ్ఞ కలిగిన వాడు, అతడు వచ్చి ఈ చక్కని శ్రేష్టమైన ఈ యొక్క దానిమ్మ పండ్లను సలోమోను కొట్టిన ఆలయం స్తంభాల మీద చెక్కాడు. కార్వడ్ ఆన్ ద పిల్లర్స్ ఆఫ్ ద టెంపుల్, చెక్కాడు వాటిల్లో. కాబట్టి ఇందాక చెప్పాను, దానిమ్మ పండ్లో 13 విత్తనాలు ఉంటాయని నమ్ముతారు ధర్మశాస్త్రంలో. 613 ఆజ్ఞలు ఉంటాయని నమ్ముతారు. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఇదండి బ్రీఫ్గా ఈ దానిమ్మ పండు గురించి. అగైన్, దానిమ్మ పండులాగా మీరు కూడా 613 చక్కని దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ఉపదేశాలు. వారైతే అలా నమ్మారు, కానీ మనకైతే ఆది కాండం నుంచి ప్రకటన దాకా ప్రతి మాట నీకోసం, ప్రతి ఉపదేశం నీకోసం, ప్రతి సందేశం, ప్రతి ఒక్క సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, యెహోవా వాక్యము ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం నీకు దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకుని, దేవుని వాక్యాన్ని హృదయంలో నింపేసుకుంటే చాలు. ఇంత శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్లో చెప్పాను, ఏం తీసుకుపోతారు? దానిమ్మకాయలు తీసుకుని రండి, ఈరోజు చికెన్ మానేయండి, ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేయండి, దేవుడు ఇంకా నాతో ఏం మాట్లాడుతున్నాడు అని. ఈరోజు వాక్యం విన్న సందర్భంలో మీ ఇంట్లో తల ఒక గ్లాసు,
ఏం చేస్తారు?